పాల తాలికలకి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి 150 గ్రాములు, పంచదార అరకప్పు, బెల్లం అరకప్పు, పెసరపప్పు పావు కప్పు, యాలకులు కొద్దిగా, పాలు అర లీటరు, నెయ్యి తగినంత. పాల తాలికలకి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలో ఏంటో చూసి జాగ్రత్తగా నేర్చుకోండి. అనిత గారు నేర్పిస్తున్నారు. సో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేద్దాము? స్టవ్. అంటే ఎంతైనా పోసేసుకోవచ్చు, వాటర్ అనుకో లెక్క ఉండదా? కొంచెం చాలు. అంటే పాల తాలికలు మనం రెడీ చేసుకోవాలి కదా, అందుకని. ఓకే. నేను తయారు చేస్తాను, కానీ చూస్తున్నాను తన ఎలా అంటే చాలా తయారు చేస్తాను కదా. ఇందులో కొంచెం షుగర్ వేస్తున్నానండి. పాల తాలికలు తయారు చేస్తున్నాము. సో మ్యామ్, మనము సీరియల్స్ చాలా సీరియల్స్ చూసేటప్పుడు విలన్ క్యారెక్టర్స్ ఎవరైతే విలన్ రోల్ ప్లే చేస్తారో వాళ్ళు బయట చూస్తే చాలా మంది చేరతారంట, ఏంటమ్మా ఇలా చేస్తాను అది ఇది అని చెప్పి. వాళ్ళకి పెద్ద కాంప్లిమెంట్స్ అవి. అంతే కదా, అంటే ఎంత బాగా తిడితే అంత బాగా మేము యాక్ట్ చేస్తాం. టవెల్కి ఇష్టమా? పాల తాలికలు రౌండ్ గా చేసుకోవచ్చు. అన్ని రౌండ్ గా చేసేద్దాం. కొన్ని కొన్ని చేయొచ్చు, తర్వాత చూపిస్తాం. ఇవి ఇప్పుడు విందులేసి ఓకే విడిపోవా. ఇంకా మూత పెట్టేసుకున్నాము. మ్యామ్, అది జీడిపప్పుని వేగించి తింటే ఎక్కువ ఫ్యాట్ అవుతారు, నానపెట్టుకొని తింటే తగ్గుతారు అని అసలు నిజమే అంటారు? అది ఫ్యాట్ కంటెంట్ ఎలాగో ఇదేం తగ్గదమ్మా, కాస్త కాంపోజిషన్ మారుతుంది. నానబెడితే సాఫ్ట్ గా ఉన్నప్పుడు ఈజీగా ప్రోటీన్ మనకు డైజెస్ట్ అవుతుంది, ఫ్యాట్ కంటెంట్ మాత్రం అలానే ఉంటుంది. ఫ్యాట్ అనేది అంతే అలానే ఉంటుంది. కాకపోతే ఇంత కొంచానికి మనం ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా. అందుకనే నేను ఎప్పుడు చెప్తాను, జీడిపప్పులు మాత్రం పండగలకి అట్టు పెట్టుకోవాలి పక్కన అనేసి. జీడిపప్పులు అలా తింటే బాగుంటుంది. ఇవి వేగుతున్నాయి కదా, బాగా వేగాలి. తర్వాత పెసరపప్పు. కొంచెం వాటర్ వేయండి. ఇప్పుడు మూత పెట్టేసినా? మూత పెట్టి ఉడుకుతాం. మూత పెట్టేసుకున్నాము. అది కొద్దిగా ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి అది ఉడికేంత వరకు. ఓకే, పాలు నీళ్ళల్లోనే ఇట్లా వేసేవచ్చు. పాలు మరిగేంత వరకు ఉంచి దాని తర్వాత మనం పాల తాలికలు వేసుకుందాము. పిండి డైరెక్ట్గా అలా వేసేస్తాము. ఉండలు కట్టవాలా డైరెక్ట్గా వేస్తే? ఇలా ఇది వాటర్లో కూడా కలిపి వేసుకోవచ్చు. వెంటనే వేసిన వెంటనే అలా కలిపేసుకుంటే ఉండలు కట్ట. బెల్లం వేస్తాం. బెల్లం, ఇలాచి, యాలకులు. దీంట్లో కొబ్బరి కోరు కోరుకొని కూడా కొబ్బరి ఉంటుంది కదా. ఓకే, కొబ్బరి కోరు, కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి తురుము వేసుకుంటే బాగుంటుంది. పచ్చిది, పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుంటే చాలా బాగుంటుందంట. తర్వాత ఇవి వేసుకోవాలి. వేసేద్దామా? అవి కూడా వేసి కొద్దిసేపు ఉంచితే మనకి ఉడుకుతుంది కదా. అర్థమైపోయింది నాకు పాల తాలికలు ఎలా తయారు చేయాలో. లైట్గా అలా కలిపేసేసి మూత పెట్టేసుకుందాం. పాల తాలికలు కూడా అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేసేసాయి. జస్ట్ ఆఫ్ చేసి డ్రై ఫ్రూట్స్ లాస్ట్ స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. దీన్ని కూడా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుంటాం. కనిపిస్తున్నాయి పైన బ్రహ్మాండంగా. నేను పెడతాను డెకరేషన్ అది. ఓకే, ఉన్నాయి కదా. అలా పైన గార్నిష్ చేసుకుంటే
డ్రై ఫ్రూట్స్ ఆ తర్వాత మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకొని తినేసేయచ్చు అనుకోండి. బట్ చూడడానికి బాగుంటుంది, బ్యూటిఫుల్గా. పాల తాలికలకి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి 150 గ్రాములు, పంచదార అరకప్పు, బెల్లం అరకప్పు, పెసరపప్పు పావు కప్పు, యాలకులు కొద్దిగా, పాలు 1/2 లీటరు, నెయ్యి తగినంత. పాల తాలికలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అది వేడైన తర్వాత అందులో నీళ్లు పోసి, నీళ్లు కొద్దిగా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక గిన్నె తీసుకొని బియ్యం పిండి తీసుకొని అందులో కొద్దిగా పంచదార అలాగే వేడి నీళ్ళను వేసి కలుపుకొని వాటిని తాలికల్లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నీళ్లు పోసి అది వేడైన తర్వాత మనం తయారు చేసుకున్న తాలికలని వాటిలో వేసి ఉడకనివ్వాలి. అవి ఉడికిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి అది వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసి వేగించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో పెసరపప్పుని కూడా వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత పాలు పోసి పాలని బాగా మరగనివ్వాలి. పాలు మరిగిన తర్వాత తగినంత బియ్యం పిండిని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత బెల్లము యాలకులు పొడి వేసి కొంచెం సేపు ఆగిన తర్వాత తాలికల్ని కూడా వేసి ఉడకనివ్వాలి. అవి ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుంటే వినాయక చవితి రోజు ఎంతో రుచికరంగా తయారు చేసిన పాల తాలికలు రెడీ.